గణతంత్ర దినోత్సవ వేడుకలను మల్లాపూర్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఎస్వీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు నాచారం సీఐ కిరణ్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్టీ ఆధ్వర్యంలో కాలనీవాసులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కులను పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులు సూచించారు. జనవరి 26న జాతీయ పండుగగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనకు 1950 జనవరి 26న మన యొక్క రిపబ్లిక్ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివిధ దేశాల నుంచి వివిధ రకాలైనటువంటి అన్ని సమీకరణాలను క్రోడీకరించి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దీనికి ముసాయిదా కమిటీగా 7 మంది సభ్యులతో కూడిన భారత రాజ్యం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ కమిటీగా ఉండి ఈ యొక్క మన యొక్క దేశ ప్రజల యొక్క సమైక్య విధానాన్ని గురించి ఈరోజు మన యొక్క జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నాచారం పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మల్లాపూర్లోని ఇక్కడ యూత్ అందరు కూడా మల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఈరోజు వీళ్ళందరూ కూడా జాతీయ సమైక్య విధానాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ యొక్క పండుగను మనం ఇందులో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఉన్నటువంటి మహిళా సోదరులు అదే చిన్నారులు కూడా ఇక్కడ ఈ యొక్క మన యొక్క జాతీయ పండుగకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమైక్య విధానం కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు మనసులో ఉన్నటువంటి భావాలను పెంపొందించుకుంటూ ఏదైతే మనసుల మధ్యలో ఉన్నటువంటి కారమైతే